आलगड्ड मंडलंलो यादवाड ग्रामं दग्गर पट्टा भूमिलो ड्रिल्लिंग चेस्तुन्नारनि चेप्पि इन्फर्मेशन वच्चिन वेंटने इक्कडिकि रावडं जरिगिंदि। ई रोजु सेव नल्लमल अने ఒక క్యాంపెయినింగ్ ఎంత స్ట్రాంగ్ గా సోషల్ మీడియాలో నడుస్తున్న అందరికీ కూడా తెలుసు। ఈ రోజు ఈ యురేనియం అనేది ఎంత డేంజరస్ దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందనేది కూడా కడప జిల్లాలో మరి తుమ్మలపల్లి దగ్గర చూడటం జరిగింది। ఆ ప్రాంతంలో అయితే స్టార్టింగ్ లో మామూలుగా అయితే నీళ్లు బోర్ వేస్తే 50 అడుగులలోనే నీళ్లు వచ్చేది, కానీ ఇప్పుడు 600 అడుగులు వేస్తుంటే కూడా నీళ్లు రాని పరిస్థితి కనిపిస్తుంది। పంట పొలాలు మరి నష్టపోతారు, అదే విధంగా ప్రాణాలు కూడా లేనిపోని జబ్బులు రావడము, చిన్న పిల్లలు పుట్టిన వెంటనే చనిపోవడాలు, ఈ విధంగా కాళ్ళు చేతులు వంకరపోవడము, ఇట్లా చాలా జబ్బులు వచ్చి ఆ ప్రాంతంలో దాదాపుగా 30,000 మంది ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసు। చాలా మంది గ్రామాలు వదిలిపెట్టుకొని మండలాలే ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి ఈ రోజు మనకి కడప జిల్లాలో కనిపిస్తుంది। మరి అటువంటి తీవ్రంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్నా కూడా ఈ రోజు మళ్ళీ యురేనియం తవ్వడానికి ఈ రోజు ఆలగడ్డ ప్రాంతానికి రావడం జరిగింది। నల్లమల దగ్గర మొత్తం కూడా డిఫారెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లాల్సినంత అవసరం కూడా కేంద్రంకి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఎందుకు ఉందో అన్నది కూడా అర్థం కావట్లేదు। ఇక్కడ ఉన్న చెట్లు నల్లమల అడవులు నమ్ముకొని ఎంత మంది జీవిస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు। చంచులు గాని లేకపోతే అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న విలేజెస్ గాని లేకపోతే ఆ అడవిని నమ్ముకొనున్న జంతువులు గాని పక్షులు గాని ఏమైనా సరే ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా నాశనం అవుతుంది। దయచేసి ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, మీరు ఇటువంటి ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడైతే డ్రిల్లింగ్ చేస్తున్నారో గ్రామ ప్రజల ఒపీనియన్ తీసుకోండి। గ్రామ ప్రజలు వద్దు అంటే దయచేసి దాన్ని స్టాప్ చేయండి। ఈ విధంగా ముందుకు వెళ్తే మాత్రమే రేపొద్దున వాళ్ళందరూ కూడా మీరు ఒక అవగాహన సదస్సు పెట్టండి, ఈ విధంగా యురేనియం రాబోతుంది, ఈ విధంగా మేము మీకు ఇవ్వగలుగుతాము అని చెప్పి ఏదో ఒకటి మీరు అవగాహన సదస్సు పెట్టకుండా ఈ విధంగా మీరు దౌర్జన్యంగా మరి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తే మాత్రం తప్పకుండా మేము అందరం కూడా అడ్డుకునే పరిస్థితి ఉంది। ఈ రోజు ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, దయచేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను, ఇది తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఏ పార్టీకి సంబంధించింది కాదు, గ్రామంలో ప్రజలకు సంబంధించింది। ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చాలా సీరియస్ గా ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। నిన్న మరి ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా చెప్పింది ఏంటంటే మాకు లెటర్ తీసుకొచ్చి ఇచ్చారే గానీ మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది। ఈ రోజు మేము ఇక్కడికి వస్తున్నాం తెలిసి హడావిడిగా నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి దీన్ని ఆపడం జరిగింది। నిజంగంటే పర్మిషన్లు ఉంటే ఈ రోజు అధికారులు గాని ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ సంబంధించిన మేనేజర్ గాని వీళ్ళెవరు కూడా ఇక్కడ లేరు, మేము వస్తున్నాం తెలుసుకొని అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది। నిజంగంటే అన్ని కరెక్ట్ గా ఉంటే వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది। దయచేసి గ్రామంలో మీరు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది। యురేనియం కానీ వస్తే దానికి సంబంధించిన ఏవైతే ప్రామిస్లు ఆ యురేనియం కంపెనీ వాళ్ళు ఇస్తారో అవన్నీ కూడా 100% కంప్లీట్ చేస్తేనే ఈ యురేనియం ప్రాజెక్టు ముందుకెళ్తుంది। కడప జిల్లాలో చూస్తున్నాము దాదాపుగా 10 లక్షల చెట్లు నాటాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, ఆ పాండ్ చుట్టూ కూడా ఎక్కడ కూడా ఆ నీళ్లు క్లీన్ చేయాల్సిన పరిస్థితి కూడా మరి వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఈ రోజు ఏవి కూడా ఇవన్నీ ఏవి చేయకుండా మరి కడప జిల్లాలో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మేము కూడా చూడటం జరిగింది। అటువంటి పరిస్థితి ఇక్కడ రావడానికి వీలు లేదు, మేము ఎటువంటి పరిస్థితిలో దీన్ని ఒప్పుకోమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాము। అంతేకాదు హ్యూమన్ రైట్స్ వాళ్ళు అదేవిధంగా సైంటిస్టులు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా మరి వీళ్ళకి ఇవ్వడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది। ఈ ప్రాజెక్టు ఏదైతే ప్రామిస్ చేసిందో యురేనియం తవ్వినందుకు మేము ఏదైతే కాంపెన్సేషన్ ప్రజలకు కానీ అక్కడున్న గ్రామం కానీ ఇవ్వాలో ఇంతవరకు వాళ్ళు ఏది కూడా చేయలేదు, ఇది ఇంకా చాలా డేంజరస్ గా వెళ్తుందని చెప్పి ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు కూడా మరి స్టేట్ గవర్నమెంట్ కూడా అందజేయడం జరిగింది, దాని మీద ఎటువంటి యాక్షన్ ఇంతవరకు తీసుకోలేదు। కడప జిల్లాలో గతంలో అవినాష్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి అగేన్స్ట్ గా ఫైట్ చేశారు, కానీ ఇప్పుడు మాత్రం దీని గురించి సైలెంట్ గా ఉంటున్నారు। దయచేసి ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఎటువంటి గ్రూప్ కి సంబంధించింది కాదు, ఇది మనందరికీ ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనందరికీ సంబంధించింది కాబట్టి పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూడా వచ్చి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఇక ఈ చుట్టుపక్కల సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates.